రెండు వేల ఇరవై ఐదు మార్చ్ మాసంలో అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ శని గ్రహం మార్పు అనేది జరగబోతున్నది అంటే ఏదైతే ఈ కుంభరాశిలో సంచారం చేస్తున్నారో ఇక మీద రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత ఆయన కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు కూడా మీనరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో ఈ శనిగ్రహ మార్పు ఏదైతే సంభవిస్తూ ఉందో ఈ శనిగ్రహ మార్పు వలన ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయని తెలుసుకుందాం ముఖ్యంగా ఏళ్నాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని పంచమ శని అంటే చాలామందికి ఒక భయం అనేది ఉంటుంది అంటే ఏ కష్టం వచ్చినా కూడా అది నాకు శనిదేవుడు ఇంపాక్ట్ అని అనుకుంటూ ఉంటారు ఇక్కడ ఏంటి అంటే గోచారం వేరు మనస్వా జాతకం వేరు గోచారంలో ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ఒక గ్రహం మారుతూ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు కుంభరాశి నుంచి శని మీనరాశికి వెళ్తున్నాడు సి ఈ మీనరాశికి మీ జాతకంలో శని ఎన్ని అష్టకవర్గ బిందువులు ఇచ్చాడు అన్నది చాలా ఇంపార్టెంట్ అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు పాపగ్రహాలైనా అంటే శని కావచ్చు కుజుడు కావచ్చు ఇలా రాహు కావచ్చు లేదా సూర్యుడు కావచ్చు మూడు ఆరు పదకొండవ స్థానాలు తర్వాత దశమ స్థానంలో కూడా మనకి శివ ఫలితాలు ఇస్తారని మనకి తెలుసు లాభస్థానంలో ఏదైనా ఇప్పుడు లాభస్థానంలో శని వచ్చాడు అంటే లాభస్థానంలో శని రాగానే పూర్తిగా శుభ ఫలితాల అంటే లాభస్థానంలో శని రాగానే పూర్తిగా శుభ ఫలితాలు అని చెప్పుకుంటూ ఉంటాం బట్ శని లాభస్థానంలో వెళ్ళినప్పుడు అశుభ ఫలితాలు అయితే ఉండవు బట్ పూర్తిగా లాభం ఇస్తాడా మిక్స్డ్ మిక్స్డ్గా ఉంటుందా మీడియంగా ఇస్తాడా ఇలా మనం ఎలా తెలుసుకుంటాము అష్టకవర్గ బిందువులు ఏ సున్నానో ఒకటో రెండో ఇచ్చి బలహీనపడి ఉంటే ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు చాలా మాటకు తగ్గుతాయి నాలుగు ఐదు ఆరు ఇలా ఆ గ్రహం ఆ ఇంటికి సంబంధించిన ఏదైతే అష్టకవర్గ బిందువులు ఎక్కువ ఇచ్చి ఉన్నప్పుడు ఆ గ్రహం యొక్క ఫలితాలు అనేది పూర్తిగా మనిషి ఒక జాతకుడికి అందుతాయి ఇప్పుడు గురువు కూడా అంతేనండి లాభస్థానంలో గురువు వచ్చాడో గురుబలం ఉంది ఆయన ఎంతవరకు బలిష్టంగా ఉన్నాడో ఆయన ఆ స్థానంలో అష్టకొరక బిందులు చూసుకోవాలి తర్వాత శని లాంటి గ్రహం ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ఇప్పుడు మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు మీ జాతకంలో గనక మీనరాశిలో ఏ సూర్యుడో శనికి సంబంధించిన శత్రు గ్రహాలైనా ఏ సూర్యుడో ఏ కుజుడో ఏ కేతు లాంటి గ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళ దశ జరుగుతున్నప్పుడు శని వెళితే అక్కడ వెళ్తున్నాడు ఇప్పుడు మీ జాతకంలో ఒక వ్యక్తి జాతకంలో మీనరాశిలో కుజుడున్నాడు అనుకోండి కుజమహాదశ జరుగుతున్నది ఇప్పుడు శని ఆ ఇంటికే వెళ్తున్నాడు సో డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది సో ఇది అండి గోచారంలో ఇట్లా గ్రహాలు వచ్చినప్పుడు మన దశాభుక్తి ఏమైనా టచ్ అవుతున్నాయని చూసుకోవాలి ఈ ఏళ్ళనాటి శనిలో అంటే చంద్రుడున్న రాశి నుంచి వెనక్కి రాశి చంద్రుడి నుంచి చంద్రుడున్న రాశి అంటే ఇప్పుడు మీనరాశికి వెళుతున్నాడు ఇప్పుడు మీనరాశి మీనరాశి నుంచి వెనక్కి రాశి ఏది పన్నెండవ స్థానము కుంభరాశి కుంభరాశిలో రెండువర సంవత్సరాలు మీనరాశిలో రెండున్నర సంవత్సరాలు మీనరాశి నుంచి నెక్స్ట్ హౌస్ ద్వితీయ స్థానం అక్కడ రెండున్నర సంవత్సరాలు అంటే మొత్తం ఏడున్నర సంవత్సరాల పాటు ఈ ఏడున్నర సంవత్సరాలలో మధ్యలో ఏదైతే ఉందో చంద్రుడి మీద శని సంచారం ఏదైతే ఉందో ఈ రెండున్నర సంవత్సరాలు మందికి నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది చంద్రుడు కారకుడు కుటుంబకారకుడు సంతోషకారకుడు అందులోనే మానసిక సంతోషము ఇచ్చే గ్రహమే చంద్రుడు అలాంటి చంద్రుడు చంద్రుడు మీద చంద్రుడు ఉన్న రాశి మీద శని పరిభ్రమణ అనేది ఆ మనస్సు అనేది చాలా ఇబ్బందులు అపవాదాలు ఆ మానసిక సంతోషం తగ్గి వైరాగ్యంతో వైరాగ్యంతో మనము ముందుకు సాగుతూ వెళ్ళవలసిన ఒక ప్రమేయం అపవాదాలు పడుతూ అవమానాలు అనుభవిస్తూ కుటుంబంలో హ్యాపీనెస్ లేకుండా అన్ని విధాలుగా మనము చే ఒక ఇబ్బందులు పడుతూ వెళ్ళాలి ఆ సమయంలో దశాభుక్తి ఏం జరుగుతుందో చూసుకోవాలి దశాభుక్తి ఫేవరబుల్ ఉంటే సో మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు ఒకవేళ దశాభుక్తి ఫెయిల్ అయ్యి ఇలా ఇలా కూడా ఉన్నట్టు కనుకైతే ఏదైతే ఉందో ఇప్పుడు జన్మరాశిలో శని సంచారం చేసేటప్పుడు అది నెగిటివ్ ఈ దశాభుక్తి బాగాలేదు అంటే ఒక వ్యక్తి చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఆత్మ అంటే ఎట్లా ఉంటుందంటే మనకి జీవితం వద్దు జీవితం మీద విరక్తి పడేలా చేస్తాడు శని అంటే రిస్ట్రిక్షన్ ప్లానెట్ తర్వాత ఈ ఏళ్ళ సమయంలో పరిహారాలు కూడా చాలా సింపుల్ పరిహారాలు అండి పరిహారాలు అనగానే చాలామందికి ఏంటి అంటే ఏదో ఒక జమ్స్టోన్ వేసుకోగానే ఆ కర్మ తగ్గుతుంది అని ఒక థాట్ వచ్చి ఉంటుంది అలాంటివన్నీ ఉండదండి ఒక జమ్స్టోన్ వేసుకోగానే మనకి ఆ గ్రహం మనకి మంచి ఫలితాలు ఇస్తుంది దట్ ఈజ్ రాంగ్ ఎప్పుడు దశాభుక్తిలో కావచ్చు లేదా ఇలా గోచరంలో ఎలాంటి శని సమయంలో కావచ్చు కొన్ని సింపుల్ పరిహారాలు మనమే చేసుకుంటూ వెళ్ళాలి తప్ప సో ఎక్కడో ఆన్లైన్ పూజలు సో ఇవన్నీ పనికి రావు ఫలితాలు కూడా రావు సో ఇక ద్వాదశ రాశిలోకి వెళ్ళిపోదాం ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏదైతే ఇన్ని రోజులు అష్టమ శనితో చాలా బాధపడుతూ ఉన్నారు సి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి తర్వాత ఆయన నవమస్థానానికి వెళ్తున్నాడు అందులోన సప్తమాధిపతి అష్టమాధిపతి కర్కాటక రాశి వాళ్ళకి మీ సప్తమాధిపతి అష్టమాధిపతి వెళ్ళి నవమ స్థానంలో సంచారము సి ఈ ఏదైతే అష్టమస్థానంలో సంచారం చేసేటప్పుడు మీరు పడిన కష్టాలు నవమస్థానంలో వచ్చినప్పుడు ఉండవండి శని ఒక ఒక రాశికి వచ్చినప్పుడు ఒక ఒక స్థానానికి స్థానానికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు ఒకలాగా కష్టాలు నవమస్థానానికి వచ్చినప్పుడు ఒకలాగా సప్తమ స్థానానికి వచ్చినప్పుడు ఒకలాగా లాభస్థానానికి వచ్చినప్పుడు శని ఇచ్చే ఫలితాలు ఒకలాగా ఉంటాయి అష్టమ స్థానంలో వచ్చినప్పుడు శారీరకంగా ఆరోగ్య విషయంలో కుటుంబ ఫైనాన్షియల్ విషయంలో చాలా ఒడదడుకులు మానసిక పరమైన ఇబ్బందులు మీరు ఫేస్ చేసి ఉంటారు అయితే నవమస్థానంలో వచ్చినప్పుడు నవమస్థానంలోకి వచ్చినప్పుడు శని భగవానుడు కర్కాటక రాశి వాళ్ళకి ఇక్కడ తండ్రికి విషయంలో తండ్రి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య తండ్రి తండ్రి గారి ఆరోగ్య విషయంలో కావచ్చు సో ఇలా వాళ్ళకి ఏదైనా నెగిటివ్గా జరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి నవమస్థానం అంటే ఏంటి పిత్రార్జిత స్థానం కూడా అంటాము తర్వాత అదృష్ట స్థానం అంటాము తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ని మనము నవమస్థానము పంచమ స్థానం నుంచి చూస్తాము తర్వాత ఇక్కడ ముఖ్యంగా జర్నీస్ ప్రయాణాలు విదేశీయానం కూడా మనం కొద్దిగా నవమ స్థలం నుంచి కూడా మనం తీసుకుంటాం సో ఇక్కడ హయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాళ్ళ వాటి నుంచి అంటే వాటిని అధిగమించే ప్రయత్నాలు చేసుకుంటారు అంటే ఈ సమయంలో మనకి నవమాధిపతి గురువు కూడా లవ వ్యయస్థంలో ఉంటాడు అంటే ఎక్కువ ప్రయాణాలు చేయవలసిన ఒక క్ర ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది తీర్థక్షేత్రాలు కావచ్చు ఇట్లా ఒక మంచి జర్నీస్ చేసే ఆస్కరాలు ఉంటాయి బట్ ఫాదర్కి అంటే ఆరోగ్య విష తండ్రి గారి ఒక ఆరోగ్య విషయంలో రావాల్సిన ప్రాపర్టీ రిలేటెడ్ ఆస్తి పంపకాల విషయంలో స్ట్రగల్ స్లో అనేది ఏర్పడుతుంది హైర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కొద్దిగా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి మంచి కాలేజ్ చూసుకోవడము ఇట్లాంటి విషయంలో ఆటంకాలు ఏర్పడతాయి తర్వాత ప్రమోషన్స్ ఇంక్రిమెంట్కి కొంచెం కొంచెం ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి సో ఇలాంటి ఒక పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి అంటే ప్రతి ఒక విషయంలో మీ అదృష్టం అనేది ప్ర పరీక్ష అవుతూ ఉంటుంది ఈ సమయంలో కర్కాటక రాశులు కర్కాటక రాశి వాళ్ళకి గుర్తుపెట్టుకోండి శని మీనరాశిలో ఎన్ని బిందువులు ఇచ్చాడు అష్టకొరగ బిందువులు అక్కడ ఏదైనా గ్రహం ఉందా దాని దాన్ని చూసుకొని ఫలితాలు అనేది ఇంకా తగ్గుతాయా మారుతాయా అనేది తెలుసుకోవచ్చు మొత్తానికి నవమస్థానంలో ఉన్నప్పుడు కొద్దిగా ఈ జ హైర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి ఆటంకాలు తర్వాత అన్నదమ్ముల మధ్య కొంచెం ఇబ్బందులు వచ్చే సూచనలు మీ చెల్లితో కావచ్చు తమ్ముడితో కావచ్చు కొంచెం స్ట్రగల్ ఏర్పడము సో ఇలాంటివి నైబర్స్తో కొద్దిగా ఏదైనా కొంచెం నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం వాళ్ళు మీ మీ పైన ఇలాంటి ఒక పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి ఇక మిగతా మేజర్ ఫలితాంశం అంటే మేజర్గా అయితే ట్రాన్స్ ఈ మేజర్గా అయితే మీకు రిజల్ట్స్ అయితే ఉండవు అంటే చెడు అవ్వడము ఇలా ఇలాంటివైతే ఉండదు కానీ బట్ ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి స్ట్రగల్స్ పడుతూ ఉండాలి వేరే అంటే ఉద్యోగ విషయంలో అంటే ప్రమోషన్ విషయంలో ఉద్యోగం విషయంలో అంటే మీకు ఉద్యోగం పోతుంది అని ఇక్కడ చెప్పట్లేదు ప్రమోషన్ విషయంలో ఇంక్రిమెంట్ విషయంలో రావాల్సిన ప్రాపర్టీ రిలేటెడ్ విషయంలో తండ్రి గారికి వారసత్వం విషయంలో తర్వాత తండ్రి గారి ఆరోగ్యం విషయంలో సో ఇలాంటివి తర్వాత సోదరులతో ఇవన్నీ కూడా ఇట్లా ఎక్కువగా ఉంటుంది అంతే తప్ప మిగతా ఈ అష్టమ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఏదైతే మీరు పడ్డారో అలాంటి రిజల్ట్స్ అయితే ఇక్కడ కనిపించవు అని తెలుసుకోవచ్చు ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా శనివారం పూట కొద్దిగా కాకులకు ఆహారము నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి కాకులకు పక్షులకు ఆహారము నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నాలు చేసుకుంటూ ఉండండి తర్వాత ప్రతిరోజు కూడా మీరు మానకుండ దత్తాత్రేయ సిద్ధమంగళ స్తోత్రము మరియు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రము మరియు శనివారం పూట మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించుకుంటూ ఉండండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినోభవంతో ధన్యవాదములు